రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఈ రోజు పర్యటించారు. సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ జంక్షన్ కూడలిలో స్వాతంత్ర సమరయోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం కాలేజ్ గ్రౌండ్లో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ముస్లిం గ్రేవ్ యార్డ్లో ఆఖరి సఫర్ వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గుడూరు ప్రవీణ్, జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్పర్సన్ జిన్నం కళా చక్రపాణి, పద్మశాలి సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 1915 నుంచి మరి ఉద్యమంలో పాల్పంచుకుంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆనాడు ఆసిఫాబాద్ నుంచి శాసనసభ్యుడిగా ఎంపికై తర్వాత 7 సార్లు వరుసగా శాసనసభలో కొనసాగుతూ మంత్రిగా ఆనాడు పదవీ బాధ్యతలు చేపట్టి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మొదటి దశ తెలంగాణ ఉద్యమం వస్తే ఆ ఉద్యమంలో తన మంత్రి పదవిని ఒక గడ్డిపోచలాగా పారేసి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డ మహానుభావుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే స్వాతంత్రం రాకముందు పోరాటమే, స్వాతంత్రం వచ్చినాక కూడా మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో కూడా తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన పోరాటంలో కూడా ముందున్న మహానుభావుడు. ఆ రోజు మాత్రమే కాదు, వినోదన్న చెప్పినట్టు ఆనాటి ఉద్యమ స్ఫూర్తి మొదటి దశలో అప్పుడు జరిగిన ఉద్యమాన్ని కర్కశంగా అప్పుడున్న ప్రభుత్వం అణిచివేసిన తర్వాత 2001 మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం పునః ప్రారంభమైనప్పుడు మీరు ఎక్కడో కాదు నా దగ్గరనే ఉండాలని చెప్పి ఆశ్రయం ఇచ్చింది, కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చింది కూడా పెద్దలు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విషయాన్ని సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆనాటి జలదృశ్యం ఈరోజు నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగినాయి మీ అందరికీ. ఏ జలదృశ్యంలోనైతే ఆనాడు బాపూజీ గారి సామాన్లన్నీ తీసి రోడ్డు మీద వాడేసి ఆనాడు కోర్టు తీర్పు పేరు చెప్పి ఒక పెద్ద ఆయన పెద్ద మనిషి 90 ఏళ్ల మనిషి అనే గౌరవం కూడా లేకుండా కుసంస్కారంగా అప్పటి ప్రభుత్వం సామాన్లన్నీ తీసి అర్ధరాత్రి రోడ్డు మీద పడేస్తే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడనైతే సామాన్లు తీసి పారేసినరో అదే జలదృశ్యంలో ఈరోజు 20 అడుగులు సమున్నతంగా బాపూజీ గారు విగ్రహం పెట్టుకొని సంతోషంగా పొద్దున్నే ఆవిష్కరించుకొని ఇక్కడికి వచ్చినామనే మాట కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అది కూడా ఏదో పార్టీ తరఫునో సంస్థ తరఫునో కాదు, సాధికారంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అన్ని ఖర్చులు అన్ని ఏర్పాట్లు చేసి బ్రహ్మాండమైన విగ్రహాన్ని ఈరోజు హైదరాబాద్లో జలదృశ్యంలో ఆవిష్కరించుకున్నాం. తర్వాత సిరిసిల్లలో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ప్రభుత్వమే మున్సిపల్ కౌన్సిలే అన్ని ఖర్చులు పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే ఇక్కడ సాధికారంగా ఇక్కడ కూడా చేసుకుంటా ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం ప్రభుత్వం తరఫున కౌన్సిల్ తరఫున అంటే కారణం ఒకటే, మహానుభావులు పెద్దలు వాళ్ళ త్యాగాలు లేకపోతే వాళ్ళ పోరాటాలు లేకపోతే ఈరోజు దేశానికి స్వాతంత్రం లేదు, మన రాష్ట్రానికి కూడా మన రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉండేది కాదు. అట్లాంటి ఎంతోమంది మహానుభావులని గౌరవించుకుంటే మనం గౌరవాన్ని మనం పెంచుకున్నట్టు అవుతుంది, మన భవిష్యత్ తరాలకు కూడా వారి గురించి చెప్పుకున్నట్టు అవుతుంది. ఒక అంబేద్కర్ గురించి మాట్లాడతాం, ఒక మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడతాం, అదేవిధంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో బ్రహ్మాండంగా ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని పెట్టుకోవడం కూడా మనందరికీ గర్వకారణం. ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జన్మత ఆయన పద్మశాలి కావచ్చు, కానీ ఆయన చేసిన సేవ అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ చేసిండు తప్ప కొందరికి మాత్రమే పరిమితం కాలేదు. ఇక్కడ విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు కూడా మొదటి నుంచి నేను చక్రపాణి గారికి, చైర్పర్సన్ గారికి, అందరికీ మన వాళ్ళకి చెప్పింది ఏంటంటే తప్పకుండా ప్రభుత్వం తరఫునే పెడదామని చెప్పిన. కానీ సుప్రీంకోర్టు తీర్పేదో ఉన్నది, రోడ్డు మీద విగ్రహాలు పెట్టద్దు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయంటే కొద్దిగా ఆగినాం. దానికి కూడా మళ్ళీ కొంతమంది విగ్రహ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నప్పటికీ కొంత ఏదో దీనిలో కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినారు. నా విజ్ఞప్తి ఇక్కడ ఉన్న సోదరులందరితో కూడా, ఈరోజు విగ్రహావిష్కరణకు వస్తుంటే కూడా ఇంకొక సోదరుడు మీరు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెడుతున్నారు మరి సర్వాయి పాపన విగ్రహం ఎందుకు పెడతలేరని ఒక ఆయన అంటాడు. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి సంస్కారం ఉన్నది, ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం కొందరి ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం సంస్కారం ఎట్లాంటిది అంటే ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పినారు, విశ్వవిద్యాలయాలు పెట్టుకుంటే మమ్మల్ని ఎవరు అడగలేదు, నిలదీయలేదు, దరఖాస్తు ఇయ్యలేదు, డిమాండ్ చేయలేదు, ఏ ప్రతిపక్షం అడగలేదు, ఏ పక్షం అడగలేదు. ఒక హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పేరు పెట్టుకున్నాం, వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు గారు పేరు పెట్టుకున్నాం, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య జయశంకర్ పేరు పెట్టుకున్నాం, హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు గారు పేరు పెట్టుకున్నాం,
కొత్త జిల్లా చేసుకుంటే అశ్వాబాద్ అని దానికి కొమరం భీమ్ అనే పేరు పెట్టుకున్నాం ఆదివాసీ నాయకుడు. అదేవిధంగా అక్కడ వరంగల్లో కొత్త జిల్లా భూపాలపల్లి ఏర్పాటు చేసుకుంటే జయశంకర్ భూపాలపల్లి అని పెట్టుకున్నాం. ఇవెవ్వరు మమ్మల్ని అడగలేదు. కానీ సంస్కారం ఉన్న ప్రభుత్వం తన చరిత్రను భవిష్యత్ తరాలకు అందజేయాలనే మనసున్న ప్రభుత్వం ఉంటే సహజంగానే మహానుభావులు ఎవరిని కూడా విస్మరించకుండా వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే మీ అందరినీ కూడా నేను కోరేది, సిరిసిల్లలో మనం కావలసినన్ని విగ్రహాలు పెట్టుకునే జాగా మనకున్నది. కొత్త చెరువు మొత్తం ఉన్నది, బ్రహ్మాండంగా దాన్ని ట్యాంక్ బండ్లాగా బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం ఉంది. ఇంకా జంక్షన్లు ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి. నేను కలెక్టర్ గారిని కొడతా ఉన్నాను, ఇందులో రాజకీయం ఏం అవసరం లేదు. ఎవరు కూడా దాన్ని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంస్కారం మనకే ఉంది. రాజకీయంగా మాకు వైరుధ్యం ఉండొచ్చు, కానీ పెద్దలు కాక వెంకటస్వామి గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ మీద పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాటని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు చాకలైలమ్మ గారు కానీ ఇతర తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మహానుభావులు కానీ వారందరి జయంతులు కానీ వర్ధంతులు కానీ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. నేను కలెక్టర్ గారిని, ఈ వేదిక మీద కూర్చున్న నాయకులు ఇక్కడికి వస్తుంటే మా ఆగన్న ఫోన్ చేసిండు. ఆగన్న ఫోన్ చేసి, అన్న మరి మీరు మొన్న చెప్పినారు మళ్ళొక్కసారి నేను యాద్ చేయాలన్నా ఈరోజు మీటింగ్లో అన్నాడు. నేను అందుకే ఆగన్నకు ఇంకా ఇక్కడ కూర్చున్న ఇతర పార్టీల నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇందులో రాజకీయాలు అవసరం లేదు. తప్పకుండా సిరిసిల్లలో ఇంకా చాలామంది మహానుభావుల విగ్రహాలు పెట్టుకోవాల్సిన అవసరం మనకున్నది. అందులో తప్పకుండా వీళ్ళు వాళ్ళని కాదు, చాలామంది ఉన్నారు, మన జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు. బద్దం ఎల్లారెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మహానుభావుడు, ఆయన పేరు మీద బీవై నగర్ ఉన్నది, ఇక్కడనే ఆయన విగ్రహం పెడదాం. చెన్నమనేని రాజేశ్వరరావు గారు, ఆయన కూడా సాయుధ పోరాటంలో పాల్గొన్న నాయకుడు, సిరిసిల్ల గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన నాయకుడు, ఆయనది కూడా పెట్టుకుందాం. సాకలి ఐలమ్మ గారిది పెట్టుకుందాం, సర్వాయి పాపన్న గారిది పెట్టుకుందాం. సహస్రాక్ష సహస్రపాద.